ఓనర్ కంపెనీ ఏదైతే ఉందో ఆయన 100% చైనీస్ అన్నమాట. సో అందుకని చెప్పేసి అది పర్మనెంట్ బ్యాన్ అయిపోయింది. బట్ పబ్జీ మొబైల్ మాత్రం సౌత్ కొరియా కాబట్టి పేరెంటల్ కంపెనీ. సో మనకి సౌత్ కొరియాతో మనకు అంత ప్రాబ్లం లేదు కాబట్టి మనకి సర్వర్స్ ఇంకా యాక్టివ్లోనే ఉంచారు. ప్లేస్టోర్లో అయితే కనుక లేదనుకోండి, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ పబ్జీ మొబైల్ అండ్